ఏపీ ఎంసెట్ కి సంబంధించి చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంటర్ వేటేజ్ అయితే ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఒకసారి మీకు ఇంటర్లో ఎన్ని మార్క్స్ వస్తే ఎంసెట్లో ఎన్ని మార్క్స్ అనేది యాడ్ అవుతాయి అనేది ఈ వీడియోలో మీకు నేను క్లారిటీగా చెప్తాను ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ముందుగా ఇంటర్ మార్క్స్లో మీరు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఇక్కడ గుర్తుంచుకోండి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి మీకు థౌజండ్ మార్క్స్ ఉంటాయి కానీ ఇక్కడ మీరు లాంగ్వేజెస్ అనేది వదిలేసి మిగతా సబ్జెక్టులు ఇప్పుడు ఎంపీసీ వాళ్ళు అయినట్టయితే ఫస్ట్ ఇయర్కి సంబంధించి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అలాగే సెకండ్ ఇయర్కి సంబంధించి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అలాగే ప్రాక్టికల్ మార్క్స్ ఇవన్నీ కలిపినట్టయితే సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి టోటల్ మ్యాక్సిమం మార్క్స్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి అయితే మీకు ఎంత వచ్చాయనేది క్యాలిక్యులేట్ అయితే చేసుకోవాలి ఆ విధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ అనేది ఎంసెట్లో ఏ విధంగా యాడ్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్లో మీకు ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు సిక్స్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్ అయితే వచ్చాయనుకోండి ఇక్కడ డైరెక్ట్గా ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనేది ఎంసెట్కి యాడ్ అయితే అవ్వడం జరుగుతుంది అలాగే ఇక్కడ మీకు ఫైవ్ సెవెంటీ ఫైవ్ వచ్చాయనుకోండి ఇంటర్లో ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే అక్కడ మీకు ఎంసెట్లో ట్వంటీ త్రీ పాయింట్ నైన్ ఫైవ్ మార్క్స్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఫైవ్ ఫిఫ్టీ వచ్చాయనుకోండి ఇక్కడ మీకు ఎంసెట్కి వచ్చేసరికి ట్వంటీ టూ పాయింట్ నైన్ వన్ మార్క్స్ అయితే యాడ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ మీకు ఫైవ్ ట్వంటీ ఫైవ్ వచ్చాయనుకోండి మీకు ఎంసెట్లో చూసుకున్నట్టయితే ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ మార్క్స్ అయితే యాడ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది అలాగే ఫైవ్ హండ్రెడ్ వచ్చాయనుకోండి ఇక్కడ మీకు ట్వంటీ పాయింట్ ఎయిట్ త్రీ మార్క్స్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది అలాగే ఫోర్ సెవెంటీ ఫైవ్ వచ్చాయనుకోండి ఇక్కడ మీకు నైన్టీన్ పాయింట్ సెవెన్ నైన్ అలాగే ఫోర్ ఫిఫ్టీ వచ్చాయనుకోండి ఎయిటీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఈ విధంగా మీకు మార్క్స్ అనేది యాడ్ అయితే అవడం అయితే జరుగుతుంది సో మరి మీరు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే మీకు వచ్చిన మార్క్స్ అనేది మీరు ఇక్కడ ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ వచ్చాయనుకోండి ఫోర్ ఫిఫ్టీ బై సిక్స్ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ చేసినట్టయితే మీకు ఎంసెట్లో ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా చూసుకున్నట్టయితే ఫోర్ ట్వంటీ ఫైవ్ వచ్చాయనుకోండి సెవెంటీన్ పాయింట్ సెవెన్ జీరో అలాగే ఫోర్ హండ్రెడ్ మార్క్స్ వచ్చాయనుకోండి సిక్స్టీన్ పాయింట్ డబుల్ సిక్స్ ఈ విధంగా వన్ బై వన్ చెప్తున్నాను మీకు ఒక అంచనా వచ్చేంత వరకు కూడా త్రీ సెవెంటీ ఫైవ్ వచ్చినట్టయితే ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ టూ అలాగే త్రీ ఫిఫ్టీ అనేది వచ్చినట్టయితే మీకు ఇంటర్మీడియట్ లో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఈ విధంగా మార్క్స్ అయితే యాడ్ అవుతాయి అలాగే త్రీ ట్వంటీ ఫైవ్ వచ్చాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ట్వంటీ ఫైవ్ వచ్చాయనుకోండి మీకు థర్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ అలాగే త్రీ హండ్రెడ్ వచ్చాయనుకోండి మీకు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫోర్ మార్క్స్ అనేది ఎంసెట్కి అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది అలాగే మనకు టూ సెవెంటీ ఏదైతే ఇంటర్మీడియట్కి సంబంధించి బీసీ ఓసీ వాళ్ళకి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ టూ సెవెంటీ వచ్చినట్టయితే మీకు లెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ మార్క్స్ అనేది యాడ్ అయితే అవ్వడం జరుగుతుంది అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది టూ ఫార్టీ వచ్చినట్టయితే మీకు ఎంసెట్లో టెన్ మార్క్స్ అనేది యాడ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా మీకు ఇంటర్మీడియట్లో వచ్చిన మార్క్స్కి ఎంసెట్లో ఈ విధంగా అయితే యాడ్ అయితే అవుతాయి మీరు ఈ విధంగా సింపుల్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు ఇది ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అలాగే ఎంసెట్లో వన్ సిక్స్టీ మార్క్స్ కనుక చూసుకున్నట్టయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేటేజ్ అయితే తీసుకోవడం జరుగుతుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేటేజ్ అనేది నార్మలైజేషన్ తర్వాత తీసుకోవడం అయితే జరుగుతుంది మరి నార్మలైజేషన్ ప్రాసెస్ అంటే ఏంటి ఏ విధంగా ఫైనల్ మార్క్స్ ఇస్తారనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాను చూడని వాళ్ళకి ఇక్కడ ఎండు స్క్రీన్లో ఇస్తున్నాను ఆ వీడియో చూడండి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ 제인